మాట్లాడుతూ రషీద్ అనే వ్యక్తిని చంపేశారు, నేను ఢిల్లీకి పోయాను చేశాను. ఎవరు ఆ రషీద్? చంపిన వాడెవరు? చచ్చిన వారెవరు? ఏ పార్టీ వాళ్ళని అడుగుతున్నా? ఒకప్పుడు మొన్నటి వరకు మీ పార్టీ అవునా కాదా? ఓకే, అది అయ్యింది. 36 మంది చనిపోయారని గవర్నర్ దగ్గరికి వెళ్ళావు. 36 మంది పేర్లు ఇమ్మంటున్నా. రషీదు ఎవరైతే చంపారో వాళ్ళని అరెస్ట్ చేశాం. నీకు ధైర్యం ఉంటే, సిగ్గు ఉంటే, నిజాయితీ ఉంటే నువ్వు పేర్లి, నువ్వు చెప్పినట్టు కూడా నేను ఇచ్చా, నువ్వు చంపిన వాళ్ళకు పేర్లు ఇచ్చా, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటా, మళ్ళా ఆ కేసులు నువ్వు ఓపెన్ చేస్తా. ఈరోజు నువ్వు చెప్తున్నావు, దానిపైన కూడా నేను యాక్షన్ తీసుకుంటా. సిద్ధమాన సవాలు విసురుతున్నాను అధ్యక్ష. మాట్లాడుతూ రషీద్ అనే వ్యక్తిని చంపేశారు, నేను ఢిల్లీకి పోయాను చేశాను. ఎవరు ఆ రషీద్? చంపిన వాడెవరు? చచ్చిన వారెవరు? ఏ పార్టీ వాళ్ళని అడుగుతున్నా? ఒకప్పుడు మొన్నటి వరకు మీ పార్టీ అవునా కాదా? ఓకే, అది అయ్యింది. 36 మంది చనిపోయారని గవర్నర్ దగ్గరికి వెళ్ళావు. 36 మంది పేర్లు ఇమ్మంటున్నా. రషీదు ఎవరైతే చంపారో వాళ్ళని అరెస్ట్ చేశాం. నీకు ధైర్యం ఉంటే, సిగ్గు ఉంటే, నిజాయితీ ఉంటే నువ్వు పేర్లి, నువ్వు చెప్పినట్టు కూడా నేను ఇచ్చా, నువ్వు చంపిన వాళ్ళకు పేర్లు ఇచ్చా, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటా, మళ్ళా ఆ కేసులు నువ్వు ఓపెన్ చేస్తా. ఈరోజు నువ్వు చెప్తున్నావు, దానిపైన కూడా నేను యాక్షన్ తీసుకుంటా. సిద్ధమాన సవాలు విసురుతున్నాను అధ్యక్ష.